నమస్తే. భారత్ డ్రాగన్ దూకుడుకు ఎలా ముకుతాడు వేస్తుంది అనేది ఈ ఎడిటోరియల్ కాలంలో ఉన్నటువంటి విషయాల ద్వారా గ్రహిద్దాం. భారత్తో సరిహద్దుల విషయంలో చైనా వైఖరి ఎంతమాత్రం మారడం లేదు. ఇటీవల ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించడంపైన చైనా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అరుణాచల్ తమ దేశంలో అంతర్భాగం అంటూ భారత్ ఘాటుగానే బదులిచ్చింది కూడా. సరిహద్దుల్లో చైనా దూకుడును నిలువరించడానికి భారత్ మౌలిక వసతుల నిర్మాణాన్ని జోరుగా కొనసాగిస్తోంది. భారత్ చైనాల మధ్య వాస్తవాధీన రేఖను పశ్చిమ అంటే లద్దాఖ్, తూర్పు అంటే సిక్కిం అరుణాచల్ ప్రదేశ్, మధ్య అంటే ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ విభాగాలుగా విభజించారు. వీటిలో పశ్చిమ విభాగంలోనే అంటే లద్దాఖ్ విభాగంలోనే చైనా దురాక్రమణల ముప్పు అధికం. 2020 గాల్వాన్ ఘర్షణల తరువాత భారత్ చైనా మధ్య 2021-2022 సంవత్సరాలలో వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అరుణాచల్లోని యాంగ్స్టే పీఠభూమిలో 2022 డిసెంబర్ 9 ఇరుదేశాల సైనికులు తలపడ్డారు. ఈ పీఠభూమి బాగా ఎత్తులో ఉన్నందువల్ల వ్యూహపరంగా కీలకమైనది. వాస్తవాధీన రేఖ వెంబడి లద్దాఖ్ వద్ద 2020 సంఘర్షణలు సంభవించి భారత్ చైనాల మధ్య సంక్షుభిత వాతావరణం ఏర్పడింది. ఉద్రిక్తతల ఉపశమనానికి రెండు దేశాలు సైనికంగా దౌత్యపరంగా చర్చలు జరుపుతూనే వస్తున్నాయి. గల్వాన్ లోయ, ప్యాంగాంగ్సో, గోగ్రా పోస్ట్, హాట్ స్ప్రింగ్ ప్రాంతాల నుంచి రెండు దేశాల సైనికుల్ని, ఆయుధాల్ని ఉపసంహరించినా ఉద్రిక్తతలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. తూర్పు లద్దాఖ్లోని డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాలలో రెండు సైన్యాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. డెప్సాంగ్ వద్ద భారత భూభాగంలోకి చైనా సైనికులు చొరబడ్డారు. అక్కడ భారత సైనికులు పహారా తిరగకుండా అడ్డుకున్నారు. ఫిబ్రవరిలో భారత్ చైనా కోర్ కమాండర్ల మధ్య 21వ సమావేశం జరిగిన తరువాత తన సైనికుల్ని ఉపసంహరించడానికి చైనా నిరాకరిస్తోంది. అయితే వాస్తవాధీన రేఖ వెంబడి ప్రశాంత పరిస్థితులను కొనసాగించాలని, సైనిక దౌత్య మార్గాల్లో సంప్రదింపులు జరుపుతూనే ఉండాలని మాత్రం అంగీకారం కుదిరింది. భారత్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందుకు కదలకుండా చేయగలమని, ఆకస్మిక దాడులకు పాల్పడగలమని హెచ్చరించడానికే చైనా లద్దాఖ్లో సరిహద్దు వివాదాన్ని ఉపయోగించుకుంటుంది. సరిహద్దులో ఉద్రిక్తతల్ని ఎగదోస్తూ ఉండటం ద్వారా భారత్ ఎక్కువ నిధులు, సమయాన్ని వెచ్చించే పరిస్థితిని కల్పిస్తోంది. సరిహద్దు వివాదాన్ని సమసిపోకుండా చూడాలన్నదే చైనా ఎత్తుగడగా ఉంది. చైనాకు అడ్డుకట్ట వేయడానికి మోదీ ప్రభుత్వం అమెరికాతో వ్యూహపరమైన పొత్తును బలపరుచుకుంటోంది. క్వాడ్లో చేరి ఇండో పసిఫిక్లో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకుంటోంది. చైనా సరిహద్దుల్లో రహదారులు, వంతెనలు, సొరంగాల వంటి మౌలిక వసతుల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ఎక్కువ సంఖ్యలో సైనిక దళాలను మోహరింపచేస్తోంది. పొరుగున దక్షిణాసియా దేశాలతో ఆర్థిక బంధాన్ని బలపరుచుకుంటోంది. ఆ దేశాల్లో మౌలిక వసతుల నిర్మాణాన్ని కూడా చేపట్టింది. ఇదంతా కూడా చైనాకు ఇబ్బంది కలిగించేటటువంటి విషయమే. గల్వాన్ ఘర్షణలకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించడానికి చైనా నిరాకరిస్తున్నందువల్ల భారత్ సరిహద్దుల్లో బందోబస్తును పెంచుతోంది, అమెరికాతో సహకారాన్ని పెంపొందించుకుంటోంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉత్తరాఖండ్ హిమాచల్ మధ్య 545 కిలోమీటర్ల ప్రాంతంలో సైనిక మోహరింపును భారత్ పెంచింది. పరిపాలన, శిక్షణ, శాంతి కార్యకలాపాలను సాగించే ఉత్తర భారత అంటే యూబీగా వ్యవహరించే ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయి ఆపరేషనల్ కోర్గా తీర్చిదిద్దింది. ఈ కోర్ కింద అదనపు సైనికులు, ఫిరంగులు, యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఇంజనీర్ బ్రిగేడ్లను మోహరింపచేస్తుంది. ఇది వ్యూహాత్మకంగా సరైన చర్యగా భావిస్తూ ఉన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆగడాలను అడ్డుకోవడానికి బాగా ఉపకరిస్తుంది అని ఆశిస్తున్నారు. అంతేకాదు ఎల్ఏసి పొడవున అదనపు బలగాలు, ఆయుధ వ్యవస్థల్ని మోహరింపచేయడానికి భారత సైన్యం నడుం కట్టింది. గల్వాన్ ఘర్షణలు జరిగినప్పటి నుంచి ఎల్ఏసీపై పశ్చిమ, మధ్య, తూర్పు విభాగాలలో మోహరింపును పెంచింది. పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఒకటో దాడి దళాన్ని అంటే స్ట్రైక్ కోర్ని చైనా సరిహద్దుకు బదిలీ చేసింది. పానాగఢ్లోని 17వ కోర్ను ఎల్ఏసీ తూర్పు విభాగానికి తరలించింది. ఎల్ఏసీ పశ్చిమ, తూర్పు విభాగాలు రెండింటినీ పర్యవేక్షిస్తున్న పర్వత పోరాట దళం మౌంటైన్ స్ట్రైక్ కోర్ను ఇకపై పూర్తిగా తూర్పు విభాగంలోనే కేంద్రీకరిస్తోంది. ముమ్మర కృషి, అమెరికా క్వాడ్ కూటమి సహకారంతో చైనా దూకుడును అడ్డుకోవడానికి భారత్ కష్టపడుతూనే ఉంది. భారత్, అమెరికాలు టైగర్ ట్రయంఫ్, యుద్ధ అభ్యాస్, మలబార్ పేరిట సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ఆపరేషన్ మలబార్ పేరిట జరిగే సంయుక్త నౌకాదళ విన్యాసాలలో పాల్గొనవలసిందిగా భారత్ 2020 మొదటిసారి ఆస్ట్రేలియాను ఆహ్వానించింది. 2007 భారత్, అమెరికా, జపాన్లు ఈ విన్యాసాలను నిర్వహిస్తూ ఉన్నాయి.
ఎల్ఏసి వెంబడి మోహరించినటువంటి భారతీయ జవాన్లకు అతి శీతల వాతావరణాన్ని తట్టుకునే దుస్తులను అమెరికా అందించింది. చైనా కార్యకలాపాలపై గూఢచారి సమాచారాన్ని కూడా అందించింది. అమెరికా సరఫరా చేసిన షినూక్ హెలికాప్టర్లు, సీ గార్డియన్ డ్రోన్లు, తేలికైన హోవిడ్జర్ ఫిరంగులను లదాఖ్ సరిహద్దుల్లో మోహరించారు. భారత్ ఇటీవల దేశీయంగా తయారు చేసినటువంటి డ్రోన్లను గుర్తించే సరికొత్త సాంకేతిక వ్యవస్థను సైతం సరిహద్దుల్లో ఏర్పాటు చేసింది. తూర్పు లద్దాఖ్లో అనూహ్యంగా ఆకస్మికంగా దాడి చేయడం ద్వారా చైనా ఆరంభంలో కొంత పైచేయి సాధించినా ఇకపై అలాంటి ఎత్తుగడలను సాగనివ్వకూడదని భారత సైన్యం కృతనిశ్చయంతో ఉంది. పరిస్థితి చేజారిపోక ముందే భారత్ చైనాలు సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఇక వాస్తవాధీన రేఖ వద్ద అంటే ఎల్ఏసి వద్ద చైనా దండెత్తితే తక్షణం ఎదుర్కోవడానికి వీలుగా భారత్ రోడ్లు వంతెనల్ని నిర్మించి అదనపు బలగాల్ని మోహరిస్తోంది. ఎల్ఏసీకి అవతల చైనా సైనిక మోహరింపును పెంచుతున్నందువల్ల భారత్ ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతోంది. ఎల్ఏసీ వెంబడి 73 రహదారి ప్రాజెక్టులను చేపట్టిన భారత్ అందులో 1430 మైళ్ల పొడవైన రోడ్డును ఒక్క అరుణాచల్ ప్రదేశ్లోనే నిర్మిస్తోంది. సేనలను వేగంగా తరలించడానికి వీలుగా సొరంగ మార్గాలను నిర్మిస్తోంది. సరిహద్దు రహదారి నిర్మాణ సంస్థ బీఆర్ఓ 2023లో లద్దాఖ్లో 54 రహదారులు వంతెనల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. 2021-22 సంవత్సరాలలో 45 ప్రాజెక్టులను నిర్మించింది. అరుణాచల్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్, లద్దాఖ్లలో 2967 గ్రామాల్లో ఆధునిక వసతుల ఏర్పాటుకు వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ఉంది. సో ఈ విషయాల పట్ల మనకు కనీస అవగాహన ఉన్నట్లయితే భారత్ బోర్డర్ స్టేట్స్లో ఎలాంటి విధానాల్ని అవలంబిస్తూ ఉంది, ఎంత కష్టపడుతూ ఉంది, ఇది ఎంత ముఖ్యమైనది అనేది అవగతమవుతుంది. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.